नमस्ते, वेलकम टू एलआरटी न्यूज। मुंदुगा हेडलाइंस चूद्दाम। हरितहारं कार्यक्रमंलो भागंगा राजन्न सिरिसिल्ल जिल्ला तंगल्लपल्ली मंडलंलो इरु ग्रामाल मध्य घर्षण। मृति चेंदिन स्वर्ण कार्मिकुनि कुटुंबानिकि आर्थिक सहायं अंदजेसिन प्रजा सेवा समिति व्यवस्थापकुलु कोडूरि पालालिंगं। ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించాలన్న కలెక్టర్ శశాంక్। మానవాళి మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన ఎస్పి రాహుల్ హెగ్డే। హరితహారం కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఉద్యమంలా చేపట్టాలన్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్। హరితహారంలో భాగంగా ఇంటింటికి మొక్కలు నాటిన ఎమ్మెల్యే। కరోనా వైరస్ పేరుతో పట్టకొట్టొద్దని కోనరావుపేట మండలం ధర్మారంలో గీత కార్మికులు ఆందోళన। ग्राम पंचायती एदुट कल्लु पारबोसी निरसन। आरव विडता हरितहारं कार्यक्रमंलो भागंगा मोक्कलु नाटडंलो राजन्न सिरिसिल्ल जिल्ला तंगल्लपल्ली मंडलंलोनी रेंडु ग्रामाल हद्दुल मध्य घर्षण चोटु चेसुकुंदी। राजन्न सिरिसिल्ल जिल्ला तंगल्लपल्ली मंडलं सारंपल्ली देसाईपल्ली ग्राम शिवारुलोनी आईकेपी सेंटर्लो हरितहारं मोक्कलनु नाटिंचिन सारंपल्ली सर्पंच। दीन्तो देसाईपल्ली ग्रामस्थुलु ग्राम शिवारु आईकेपी सेंटर हद्दुलो मेमु मोक्कलु नाटतामनी आईकेपी सेंटर कु वच्ची गुंतलु तीसारु। आईकेपी सेंटर्लो देसाईपल्ली ग्रामस्थुलु चेट्लु नाटडानिकि तीसिन गुंतलनु सारंपल्ली ग्राम सर्पंच कूडिपेयडंतो ई घर्षण चोटु चेसुकुंदि। గ్రామ పంచాయతీ తీర్మానానికి భూమి మీద రైట్స్ ఉండాయి, అది మీరు రెవెన్యూ వాళ్ళు అలాట్ చేయాలి। లేదు అసలు గవర్నమెంట్ మీకు ఇది ఎందుకు ఇచ్చినాము, మరి అప్పుడు నువ్వు డైరెక్ట్ కట్టుకోవచ్చు కదా। తీసుకున్నామంటే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీకు అలాట్ చేస్తేనే మీకు రైట్స్ వస్తుంది। గ్రామ పంచాయతీ మీరు ఇవ్వమని మీరు రెక్వజిషన్లో తీర్మానం అందరి కదా చేసుకోవచ్చు, కానీ ఫైనల్గా అలాట్ అయినాక కదా మీకు రైట్స్ వచ్చేది। అట్లా సొంతగా ఎవరికి వాళ్ళు పోయి అని అవసరం చెప్తారు లేకపోతే ఒక్క నిమిషం చెన్నేసిన చూసుకున్నాను रमेश गीड़के अंत मन ग्राम पंचायत అదొకటి జరుగుతుంది। అయితే విషయం ఏంటంటే 464 ఇట్లా వచ్చి సార్ ఇంతే తక్కువ ఇదంతా 464 ఇదంతా ఈ ముందుకైనా కొంతమంది దున్నుకున్నారు, కొంతమంది కాలువ వేశారు, ఆ కాలువ కూడా ఆక్రమించుకొని దాన్ని కలుపుకున్నారు కొంతమంది। ఇందులో తీసిన ల్యాండ్ మనకు మస్తు తెలుసు సార్, ఐకెప్పికి మనకు పోసుకుంటాం ఏమి సార్, అక్కడ స్టేట్ ఉన్నా సరిపోతుంది సార్। మీరు సర్పంచులు సర్పంచులుగా నీటి మీరు విలేజ్లుగా కొట్లాడుతున్నారు, అది కాదు ఉంది కదా ఊరి కోసం మంచిగా ఎత్తుంది కదా అని చెప్పేసి మీ సొంత నిర్ణయాల కోసం మాత్రం ముందు పోదు। ముక్కలు కాబట్టి ఇప్పుడు అది డ్యామేజ్ చేయలేము, ఏమనలేని పరిస్థితి చేయొద్దు కదా। చెందిన రాజమౌళి అనే స్వర్ణ కార్మికుడు మృతి చెందగా వారి కుటుంబానికి ప్రజా సేవా సమితి వ్యవస్థాపకులు కోడూరు బాలలింగం ఆర్థిక సహాయం అందజేశారు।
రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్కు చెందిన రాజమౌళి ఆరోగ్యం బాగోలేక కొద్ది రోజుల క్రితం హఠన్ మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బాలలింగం ప్రజాసేవా సమితి వ్యవస్థాపకుడు కోడూరి బాలలింగం రాజమౌళి భార్య అగు వెగ్గలం అరుణ కూతుర్లు శివాని సౌమ్యకు 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సామాజిక సేవా కార్యక్రమంలో అపన్నహస్తం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. విరాళం అందించినందుకు రాజమౌళి కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్, గోవింద్ వేణు, కృష్ణ, ప్రకృతి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వేముల సత్యనారాయణ తదితరులు ఉన్నారు. చనిపోవడం జరిగింది. ఇతనికి ముగ్గురు కూతుర్లు, ఒక కూతురుకు లగ్నమైంది, ఇద్దరు లగ్నం కాని వారు ఉన్నారు. వీలకమైన దీనమైన పరిస్థితిలో ఉన్నారు. దీన్ని గుర్తించి బాలింగం ట్రస్ట్ నుంచి బాలింగం ప్రజాసేవా సమితి తరపు నుంచి వీళ్ళు అనాథలుగా రావడం దాన్ని వాళ్ళని గుర్తించి వీరికి ఈరోజు 5000 రూపాయలు వీళ్ళు విరాళంగా ఇవ్వడం జరిగింది. సాయం చేయడం జరిగింది. మునుముందు ఇతని బాలింగం గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. అతను దాన్ని గుర్తించి ఇవ్వడం వీరి పక్షాన తనకు కృతజ్ఞతలు అభినందనలు తెలుస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఈ పేద వారిని గుర్తించి వీళ్ళకి అప్పుల పాలు అయినరు. చాలా వీళ్ళు పెళ్లికి ఉన్నారు. వీళ్ళ పరిస్థితి చాలా మహిళలు కాబట్టి ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఇదివరకు తండ్రి కూడా తక్కువ కూలి పని చేసుకుంటూ జీవనం గడిపేవాడు. ఈ సందర్భంగా వీళ్ళకు కూడా చాలా అప్పులైన పేదరికంతో మగ్గుతున్న వారు కాబట్టి వీళ్ళు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలి. మరి దీంతో పాటు ఈ దాతల సాయం కాకుండా ప్రభుత్వం కూడా వీళ్ళ అప్పులు అయిన దాన్ని గుర్తించి వీళ్ళకు సాయం చేసుకుంటూ వీళ్ళకి అవసరమైతే ప్రైవేట్ జాబులనేటి ఏదైనా ఉద్యోగం కూడా అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఈ పేదలను ప్రభుత్వం ఆదుకుంటేనే వీళ్ళు ఒక కష్టాలు తీరుతాయి. లేకపోతే వీళ్ళు చాలా భేద పరిస్థితులు ఉన్నారు కాబట్టి దాతలతో పాటు ప్రభుత్వం కూడా ఆదుకుంటేనే వీళ్ళు కష్టాలు తీరుతాయని చెప్పి మేము కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె శశాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం జిల్లాలో హరితహారంలో భాగంగా 55 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందుకోసం 18 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రజలు సామాజిక బాధ్యతగా గుర్తించి పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రామకృష్ణరావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలంలో అన్నారం గ్రామ పంచాయతీలో స్కూల్ ఆవరణలో 6వ విడత హరితహారంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. నాతో పాటు సుడా చైర్మన్ జీవి రామకృష్ణరావు గారు, అట్లాగే ఈ మానకొండూరు మండల ఎంపీపీ గారు, ZPTC గారు, ఈ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, స్కూల్ హెడ్ మాస్టర్, DEO, DRDO ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యతను కూడా ఈ మొదటి నుంచే తీసుకునే
చర్యలు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా 55 లక్షల టార్గెట్ ఈసారి కరీంనగర్ జిల్లాకి కేటాయింపు చేయడం జరిగింది దాంట్లో దాదాపు 18 లక్షల వరకు నాటడానికి మొక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇళ్లకు పంపిణీ చేయాల్సినవి కూడా మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలు తమ బాధ్యతగా ఒక సామాజిక బాధ్యతగా ముందరికి వచ్చి ఈ మొక్కల నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పాల్గొనడమే కాకుండా వారి పిల్లల్ని ఎలా అయితే సంరక్షించుకుంటారో ఆ మొక్కల్ని కూడా సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నందుకు వారికి ప్రత్యేకంగా శుభాభినందనలు మొక్కలు పెంచి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పోలీస్ స్టేషన్ ప్రధాన ముఖద్వారం ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఆరో విడత హరితహారంలో భాగంగా ఎస్పీ రాహుల్ హెగ్డే వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ పోలీస్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు విస్తృతంగా మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రకాంత్ సిఐలు నవీన్ కుమార్ వెంకటేష్ ఎస్ఐ శ్రీనివాస్ వేములవాడ రూరల్ ఎస్ఐ సౌమ్య స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు వేములవాడ సబ్ డివిజన్ ఆఫీస్ వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ వేములవాడ రూరల్ సర్కిల్ ఆఫీస్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది బోయినపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్తో హరితహారం ప్రోగ్రామ్ ఫేజ్ 6 కొన్ని ప్లాంట్స్ పెట్టడం జరిగింది సో అట్లనే మన అన్ని పోలీస్ స్టేషన్స్లో ఎక్కడ ప్లేసెస్ ఉంది అక్కడ మనం ప్లాంటేషన్ చేస్తున్నాం ఓవరాల్ ఈ ఫేజ్లో అరౌండ్ 5000 to 7000 ప్లాంటేషన్ చేయాలి అని మనం అనుకున్నాం సో అందరూ కూడా మొక్కలు నాటాలి అండ్ ఈ హరితహారం ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేయాలి అని నేను కోరుతున్నాను కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని కళ్ళు అమ్మకాలపై నిషేధం విధించడంతో కోనరావుపేట మండలం ధర్మారం గ్రామ పంచాయతీ ఎదుట గీత కార్మికులు నిరసన తెలిపారు కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో పంచాయతీ పాలకవర్గం 15 రోజులు లాక్డౌన్ విధించారు అలాగే గ్రామంలోని కళ్ళు అమ్మకాలపై ఆంక్షలు విధించడంతో విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గీత కార్మికులు తమ ఉపాధిని కోల్పోతున్నామని గీత కార్మికులు వాపోయారు గ్రామ పంచాయతీ ముందు కళ్ళును పారబోసి నిరసన వ్యక్తం చేశారు ఎస్ఐ పరశురాములు ఎంపీడీఓ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు భౌతిక దూరం పాటిస్తూ కళ్ళు అమ్ముకోవచ్చని కానీ గుంపులు గుంపులుగా ఉండవద్దని ఎంపీడీఓ గీత కార్మికులకు సూచించారు అధికారం
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.